ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు. గత వారం నుంచి ఒకరిని ఒకరు తిట్టుకోవడం, ఒకరి ఒకరి మీద దాడులు చేసుకోవడం అనేది, దాని మీద ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఫస్ట్ పోసాని కృష్ణమురళి గారి ఇంటి మీద దాడిని ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే దాడి చేశారో పూర్తిగా ఖండిస్తున్నాం. మా చిన్న సినిమా నిర్మాతల తరపు నుంచి మానించి పూర్తిగా ఖండిస్తున్నాం. దాడులు అనేది, దాడులు ప్రతిదాడులు కరెక్ట్ కాదు, దాడిని ఖండిస్తున్నాం. ఒకటి, నేను రెండవ విషయాలు అంటున్నా. ఇటు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, పోసాని కృష్ణమురళి గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ మాట్లాడినా, ఫ్యామిలీస్ని తిట్టడం అనేది కరెక్ట్ కాదు. ఫ్యామిలీస్ ఏం చేశాయి, ఆ ఫ్యామిలీస్ని ఎందుకు తీసుకొస్తున్నారు? ఎందుకంటే పోసాని కృష్ణమురళి గారిని కూడా ఆ ఫ్యామిలీస్ని తీసుకురావడం అనేది కరెక్ట్గా అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళ భార్యలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన అన్న అందరూ మన ఫ్యామిలీస్ కింద లెక్క కనుక. అలాగే ఫ్యాన్స్ కూడా, నాయకుడికి మనం వెన్ను తెచ్చేలా ఉండాలి కానీ నాయకుడికి మనం బ్యాట్ తెచ్చే విధంగా ఫ్యాన్స్ ఉండకూడదు. ఇది ఎన్నోసార్లు మేము చెప్తున్నాం. దయచేసి ఇప్పుడు దాడి చేసుకుంటూ వెళ్ళిపోతే, చంపుకుంటూ వెళ్ళిపోతే ఎంతోమంది వెళ్ళిపోతుంటారు, ఇది కరెక్ట్ కాదు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఫ్యాన్స్ అనేది వచ్చి దాడి చేయడం అనేది, దాడులు చేయడం అనేది, ఇప్పుడు వాళ్ళు తిట్టారంటున్నారు, వీళ్ళు తిట్టారంటున్నారు, ఇది ఎంత దాకా కరెక్ట్? నేను ఒకటి జనసేన ఇన్ఛార్జ్ది మనం చూశాను, ఆయన ఏదో TV9 లైవ్లో ఒకసారి చెప్తూ ఏమంటున్నాడంటే, ఇది తెలంగాణ గడ్డ, ప్రాణాలు ఇస్తాం, ప్రాణాలు తీసుకుంటాం అంటున్నారు. ప్రాణాలు తీస్తాం అంటే అది కరెక్ట్ కాదు, ఇస్ నాట్ కరెక్ట్. తెలంగాణ ఆంధ్రవాదం ఎందుకు వస్తుంది, దేనికి వస్తుంది? మేము ఆంధ్రా నుంచి ఉన్నా, ఇక్కడున్నా, ఇది రెండు రాష్ట్రాలు, మేము ఇక్కడున్నాం. తెలుగు మా సినిమా ఫీల్డ్కి తెలుగు భాష, ప్రపంచంలో మా తెలుగు భాష, మాది ఒకటే కులం. ఆంధ్ర తెలంగాణ మాకు సంబంధం లేదు. దయచేసి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి డైరెక్ట్గా మేము చెప్తున్నాం, దయచేసి మాకు సంబంధం లేదు. ఇది గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే చిలికి చిలికి గాలివాన అవ్వకూడదు. ఇది రోజుకి మేము భరిస్తున్నాం. ప్రతిరోజు రాత్రి 2 గంటలకి 12 గంటలకు మాకు మెసేజ్లు వస్తాయి, మొత్తం ఆంధ్ర నా కొడుకులారా వెళ్ళిపోండి, అది ఎవరెవరో మెసేజ్లు పెడతారు, ఇక్కడ మీరు మా నోరు కొడుతున్నారు, కొడుతున్నారు. అయితే మేమేమంటున్నామంటే, ఇక్కడ మనందరం, మేము, మా పిల్లలు ఇక్కడే పుట్టారు, మేమందరం ఇక్కడే పుట్టాం. దయచేసి ఈ వాదనలో ఇక్కడ సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారు మా సినిమా హీరో, మాకు బిగ్గెస్ట్ స్టార్, పొలిటికల్గా మాకు సంబంధం లేదు. యాజ్ బిగ్గెస్ట్ స్టార్గా ఆయన మాట్లాడే హక్కు ఉంది, ప్రతిదీ కూడా మాట్లాడటానికి, సినిమా ఫీల్డ్ కోసం ఏం జరిగిందో మాట్లాడే హక్కు ఆయనకు ఉంది, ఆయన మాట్లాడవచ్చు. దాంట్లో పొలిటికల్గా కొన్ని తిట్టడం కానీ, పొలిటికల్గా అది వాళ్ళ పార్టీకి, వేరే పార్టీకి రైవల్, అది మాకు సంబంధం లేని విషయం. మా సినిమా ఫీల్డ్ కోసం అడిగిన ప్రశ్నలు ప్రతిదీ కూడా మా నిర్మాతలు ఫీడ్బ్యాక్ ఇచ్చినవే తప్ప ఆయనందరూ ఆయనది కాదు. ఈజ్ రాంగ్ ఫీడ్బ్యాక్ ఆయనకి ఇచ్చారు. ఇక్కడ రాంగ్ ఫీడ్బ్యాక్ ఆయనకి ఇచ్చి 20వ తారీఖు జరిగిన మీటింగ్లో మొత్తం టోటల్గా సానుకూలంగా గవర్నమెంట్ చెప్పినవి ఇక్కడ చెప్పకుండా, మాకే కాదు ఎవరికి చెప్పకుండా, మీటింగ్ పెట్టకుండా చేయడం అనేది చాలా పెద్ద తప్పు. ఒక్కొక్కరు ఒక విధంగా అర్థం చేసుకున్నారు. అక్కడ ఇక్కడికి వచ్చి ఏం చేశారు, మీ నుంచే సినిమా ఆగిపోయే, మీదే మొత్తం టోటల్గా మిమ్మల్నే టార్గెట్ చేశారు అన్నయ్య అని కొంతమంది చేశారు. అది పవన్ కళ్యాణ్ గారు తెలుసు, అది మాకు తెలుసు. మళ్ళీ వాళ్ళే అక్కడికి వెళ్ళి గవర్నమెంట్ కాడికి వెళ్ళి క్షమాపణ చెప్పారు. క్షమాపణ చెప్పిన వాళ్ళు ఛాంబర్ చెప్పలేదు, కౌన్సిల్ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. ఇంకొక ఇన్ఫర్మేషన్ మీకు, మొన్న రాసిన లెటర్ ఛాంబర్ నుంచి కాదు, ఓన్లీ ప్రెసిడెంట్ ఆయన ఓన్ డిసిషన్ తీసుకుని రాసిన లెటరు. ఇది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కానీ ఎవరి వ్యాఖ్యలో మాకు సంబంధం లేదు, రెండు గవర్నమెంట్లు బాగా చేస్తున్నాయనేది ప్రెసిడెంట్ గారు రాసింది తప్ప ఇది ఛాంబర్ మీటింగ్లో జరిగిన విషయం కాదు, ఇది నేను క్లియర్గా చెప్పగలుగుతాం. అలాగైతే ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఖండించడానికి ఎవరు ఇండస్ట్రీలో ఆయన మాటలు తప్పబట్టలేదు. ఆయన పొలిటికల్గా అది, అది పొలిటికల్ పార్టీ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. మా సినిమా ఫీల్డ్ నుంచి మా సినిమా వాళ్ళు అడగమంటే అడిగారు. ఆయన ఒక ప్రతిపక్షంలో ఉండేప్పుడు ఎవరైనా అడగమంటే కంపల్సరీ అడుగుతారు, అడిగారు. అడిగిన దాన్ని మళ్ళీ అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు ఎవరండి, 6 వెళ్ళారు. 6లో 4 పవన్ కళ్యాణ్ గారితో ఇప్పుడు సినిమాలు తీసుకున్న వారే. మరి 4 6 వెళ్ళారు సినిమా ఛాంబర్కి సంబంధం లేకుండా. ఎవరంటే ఆయన ఇంటికి వెళ్ళి ఆయన కూర్చుంటుండగా మరి పవన్ కళ్యాణ్ గారిని తిరుగుతుంటే మన 4 కూర్చొని ముసుముసు నవ్వులతో మాట్లాడుతూ వెళ్ళినందుకు మరి దాన్ని పవన్ కళ్యాణ్ గారికి సమాధానం చెప్పాలి.
నేను పవన్ కళ్యాణ్ గారికి వదిలేస్తున్నా, ఎందుకంటే మీతో నలుగురు తీసుకున్న సినిమా ప్రొడ్యూసర్ని మీరు పంపించారా? ఇది ఇది బయట ఏమనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారే రాజీకి పంపించారా, లేకపోతే అసలు ఏం జరిగింది ఇక్కడ, ఏమైనా కుట్ర జరిగిందా, లేకపోతే ఇది కావాలని వెళ్ళి అక్కడ క్షమాపణ చెప్పారా, అసలు ఏంటి ఇది సర్దుమనంటే సర్దుమనగాలనే కోరుకుంటాం. కానీ ఇది మరి పవన్ కళ్యాణ్ గారికి నేను ఆయనకి వదిలేస్తున్నా, ఇది ఆయన ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ నిర్మాతలు ఇది ఛాంబర్ వాళ్ళు కానీ కౌన్సిల్ వారు కానీ ఎవరు వెళ్లకుండా వాళ్ళే వెళ్ళారు, వాళ్ళే వెళ్ళి టికెట్ల రేట్లు అడిగారు, ఇది అడిగారు, మేము క్షమాపణ చెప్పామన్నారు, డైరెక్ట్గా నాన్నగారు చెప్పారు, వాళ్ళు క్షమాపణ చెప్పడానికి వచ్చారు. బయటకు వచ్చి ఏమన్నారంటే మాకు నాన్నగారే ఫోన్ చేశారని వాళ్ళు చెప్పారు. ఆయన డైరెక్ట్గా వాళ్ళ మధ్యవర్తుల ద్వారా వచ్చారని చెప్పారు. ఓకే, ఇది కదా నేను ఫ్యాన్స్కి నేను ఏం అడుగుతున్నానంటే, అయ్యా మీరు ఇప్పుడు మాలాగా మాట్లాడిన వాళ్ళందరి మీద మీరు దాడులు చేసుకుంటూ వెళ్ళిపోతే ఎవరో మిగలరు, మీరు చంపేస్తూ ఉంటే మీరు చంపడానికి ఎవరు ఉంటారు, మనుషులు మిగలరు. కనుక ఒక్కసారి అర్థం చేసుకోండి, మీ నాయకుడిని మోసం చేసి మీ నాయకుడిని ఇక్కడ తప్పుదో పట్టించి అక్కడ తప్పుదో పట్టించి రెండు గవర్నమెంట్ల మీద చేసిన వాళ్ళ మీద మీరు ఎందుకు మాట్లాడట్లేదు? మీ నాయకుడిని తప్పుదో పట్టించిన వాళ్ళ మీద ఎందుకు మాట్లాడట్లేదు? మీరు ఆలు మీరు అంతా ఒకటి. మామూలుగా మేము ఏదైనా మా కోసం మా సినిమా నిర్మాత చిన్న సినిమా నిర్మాతల కోసం కానీ టికెట్ల కోసం కానీ మా బాధ మా కష్టం కోసం మాట్లాడితే మా మీద దాడికి వస్తారే, ఇది కరెక్టా? ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకో మాట చెప్తున్నా, మీరు నా మీద దాడికి వస్తారంటే నా పాత ఇంట్లో నేను లేను, దయచేసి పాత ఇంట్లో మా అత్తగారు ఒకరే ఉన్నారు, దయచేసి అలవాళ్ళు ఎవరు లేరు, మేము ఉన్నది ఇక్కడ హైటెక్ సిటీ జయబేర్లో ఉన్నా, ఒకవేళ దాడికి వస్తే మీరు ఏమైనా చంపాలనుకుంటే ఇక్కడ చంపొచ్చు, దయ అది కూడా మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. పొరపాటున కానీ మీరు అక్కడ మళ్ళీ మనం పోసన కృష్ణ ముర్రె గారు రాళ్ళు వేశారు అనుకోండి, అక్కడ ముసలా మా అత్తగారు ఒకరే ఉన్నారు, అక్కడ ఏమైనా అయిందనుకోండి, అది అందుకని అక్కడ ఇంట్లో నేను లేను, ఇక్కడ జయబేర్లో ఉంటున్నాను, దయచేసి రాళ్ళు ఏమైనా అయ్యాల్సి ఉంటే ఇక్కడ అయ్యింది తప్ప ఇది దీన్ని ఖండించకుండా ఉన్న ప్రతి సినిమా ఫీల్డ్కి కూడా ఇది వర్తిస్తుంది. రేపు ఆయన కావచ్చు, రేపు నాకు కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు. ఫ్యాన్స్ అనేది మంచి చేయాలే తప్ప చెడు చేయకూడదు. నిన్న నేను దేంట్లో స్క్రోలింగ్లో చూసా, అది మా ఫ్యాన్స్ పని కాదు అంటున్నారు టీవీ నైన్లో చాలా క్లియర్ కట్గా జనసేన ఇన్ఛార్జ్ క్లియర్గా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో వదలం, ఏమైనా జరిగితే మా చేయి దాటిపోయింది, అది గవర్నమెంటే బాధ్యత వహించాలని. నిన్న జరిగిన దాడిలో పోసాని కృష్ణమూరి గారు అక్కడ ఉంటే ఆయనకి మరి ఆయన చంపడానికే వచ్చారు కదా, ఎట్టుంటూ మాటల కేసు ఎందుకు పెట్టలేదు పెట్టాలి? ఇలాంట మాటలు ఇలాంటి రెచ్చగొట్టే మాటలు ఎవరైనా చేస్తే అది తప్పు. దయచేసి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎలుగును ఫ్రాన్స్ కానీ అందరినీ కూడా మీరు రిక్వెస్ట్ చేసి మా సినిమా ఫీల్డ్లోకి పొరపాటు వాళ్ళు తిట్టినా వీడు తిట్టినా వీడు తిట్టినా ఎవరిదే తప్పే, మీరు కూడా ఫ్యాన్స్ అంత స్క్రోలింగ్ చేసి ఫ్యామిలీని తిట్టడం తప్పు. ఆ ఫ్యామిలీ ఎవరిమే పడిందండి ఆ బడ్డను? మీరు చేస్తారు ఒక చాకదాయగా మీరు చేసే ఫ్యాన్స్ అది మళ్ళీ మీ నాయకుడి మీద పడింది, మీ నాయకుడి ఫ్యామిలీ మీద పడింది, వాళ్ళందరూ వచ్చి మీ నాయకుడి ఫ్యామిలీ ఎంత బాధ, వాళ్ళు ఎంత ఇంట్లో ఎంత బాధపడి ఉంటారు. పోసాని కృష్ణమూర్తి గారు మీరు ఫ్యామిలీని అన్నారు, మీరు ఫ్యామిలీని అంటే వాళ్ళింట్లో ఎంత బాధపడి మీరు ఎంత బాధపడ్డారో వాళ్ళింట్లో అంత ఫ్యామిలీ బాధపడి ఉంటారు. దయచేసి ఫ్యామిలీని ఎందుకు తీసుకొస్తున్నారు? ఇది పూర్తిగా ఖండించి ఇక్కడితో సమాప్తం చేసి రేట్లు అనేది దయచేసి రేట్లు అనేది గవర్నమెంటు ఇస్తుందా సినిమా చేస్తుందా అనేది గవర్నమెంట్ డిసిషన్. ఇప్పుడు వెళ్ళిన పెద్ద మనుషులు ఎవరు? వాళ్ళందరూ వెళ్ళి 250 రూపాయలు టికెట్ అడిగారు, మేము 100 రూపాయలు టికెట్ అడుగుతున్నాం, మా చిన్న సినిమాలు బతకాలని మా హక్కు, వాళ్ళు పెద్ద సినిమా ఏం అడుగుతున్నాం, చిన్న సినిమా ఉండాలి పెద్ద సినిమా ఉండాలి, 9 సినిమాలకు ఒక రేటు పెట్టండి కరెక్ట్గా ఆన్లైన్ విధానం. మీరే అడిగాను అంటున్నారు, మన ఛాంబర్ నుంచి అడిగాము, అన్నీ అడిగాము. ఆన్లైన్ విధానం మరి అడిగాము అంటే అప్పుడు మరి ఇంత ఇష్యూ ఎందుకు చేశారు? ఇంత ఇష్యూ మీరు చేసిన దానికి కదా, మీరు ఒక్కసారైనా ప్రెస్ మీట్ పెట్టారా? మేము అడిగామని నిన్న నాన్నగారి దగ్గర చెప్పారు. దయచేసి ఇక్కడ ఎలాగైపోయింది. రెండో విషయం మేమేమంటున్నామంటే సినిమాలు థియేటర్లు పవన్ కళ్యాణ్ గారికి మీరు రాంగ్ ఫీడింగ్ ఏమి ఇచ్చారు? ఆంధ్రాలో థియేటర్లు ఓపెన్ అవ్వలేదండి, 1200 థియేటర్లకి 2000 థియేటర్లు ఓపెన్ అయిపోయింది. మరి ఆ ఫీడ్బ్యాక్ మీరు ఎందుకు ఇవ్వలేదు? అక్కడికి వెళ్ళి మళ్ళీ అవతల కాసి అంటే ఏమవుతుందంటే ఒక మనిషి మాట్లాడేటప్పుడు ఆ మనిషిని మీరు ఫీడ్బ్యాక్ రాంగ్ ఇచ్చి ఆయన తప్పుదో పట్టించి మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఆయన మళ్ళీ మీరు వీచ్ చేశారంటే ఇది ఎక్కడికి వెళ్తుంది? ఇది ఛాంబర్ సంబంధం లేదు, కౌన్సిల్ సంబంధం లేదు. మీరందరూ 5 ఆరుగురు మీరు వెళ్ళి ఇటు అటు ఎందుకు చేస్తున్నారు? నేను సీరియస్గా సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది, అలాగే పవన్ కళ్యాణ్ గారికి. నేను పూర్తిగా ఆ 6 విషయంలో పవన్ కళ్యాణ్ గారికి వదిలేస్తున్నా. బయట అన్న మాటలు నేను మీకు తమకు చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు
ఈ ఆరుగురు మిమ్మల్ని తప్పుదోవ పట్టించారు, మీ నిర్మాతలే తప్పుదోవ పట్టించారు, మీ నిర్మాతలే అక్కడికి వెళ్ళారు, ఇది ఛాంబరు కౌన్సిల్ వెళ్ళలేదు, కనుక పవన్ కళ్యాణ్ గారికి వదిలేస్తున్నా, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో అది మరి వెళ్ళింది మరి ఎలాగా ఏంటి అనేది ఆయనే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఆయన వచ్చి మన ఆయన అందరూ మన నాన్నగారు తిడుతుంటే వాళ్ళందరూ నవ్వుతున్నారు, మళ్ళీ అదే మళ్ళీ ఇక్కడ కూర్చొని ఇక్కడ తిట్టారంటే ఇస్ ద డబుల్ గేమ్ ఆడారు. కనుక అర్థం చేసుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారు సార్ మీ నాయకుడిని తప్పుగా పట్టించిన వాళ్ళ మీద మీరు తిరగడం, మాలాటోళ్ళ మీద మీరు తిరగబడ్డం, మాలాటోళ్ళ మీద చేయడం అనేది కాదు. పార్టీ పెట్టారు, పార్టీ ఉంది, పార్టీ ఉంటప్పుడు సహనం ఉండాలి, ఓపిక ఉండాలి, అలాగని చెప్పేసి ఎవరెవరో కూడా తిట్టుకోవాలి అనేది కరెక్ట్ కాదు. మనం ఈరోజు పార్టీ పెట్టాం, పార్టీ ఉంది, మనం దీనికి వెళ్తున్నాం. రేపు ఉదయం మనం ఎవరైనా ఇప్పుడు భయం ఎలా వస్తుందంటే రేపు ఏమైనా మనం ఎవరు మాట్లాడినా ఎదురు మాట్లాడితే కొట్టేస్తారా అన్నంత భయం వస్తుంది. నిజంగా నాకు భయం వస్తుంది. నాకు నిజంగా నేను ఇప్పుడు దాకా కూడా చిరంజీవి గారి ఫ్యామిలీ కానీ ఈరోజు దాకా నేను ఎన్నో మాట్లాడాం, మేము మాట్లాడే ఏ రోజు కూడా అలా దాడులు జరగలేదు, ఏ రోజు కూడా అలా ఫోన్లు రాలేదు. ఇది ఫస్ట్ టైం కానీ ఇది లాస్ట్ టైం అవుద్దని నేను అనుకుంటున్నా ఇండస్ట్రీలో, ఇది లాస్ట్ టైం అవుద్దని చిరంజీవి గారు అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, బన్నీ గారు, రామచరణ్ గారు, ఇది ప్లీజ్ ఈ దాడులు అనేది కరెక్ట్ కాదు, మీరు అందరూ ఇక్కడ ఖండించాలి. జీవిత రాజశేఖర్ గారు, ప్రకాష్ రాజ్ గారు, ప్లస్ విష్ణు గారు మా అసోసియేషన్ నుంచి అందరూ ఖండించాల్సిన బాధ్యత ఉంది. ఇది మనం ఖండించకపోతే చిలుకు చిలుకు గాలం అనే రేపు రెండు రేపు అందరి మీదకి వస్తుంది. దయచేసి ప్రతి ఫ్యాన్స్కి కూడా మీరు ఖండించాల్సిన బాధ్యత ఉంది. కనుక నేను మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నా, సినిమా ఫీల్డ్లో రేట్లు పెరుగుతాయా పెరగవా అనేది గవర్నమెంట్ ఇష్టం, లేదా ఛాంబర్ కౌన్సిల్ ఉంది వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. ఎవరు వ్యక్తిగతంగా తీసుకుంటే ఇలాగే వస్తుంది, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఉపయోగించుకుంటా, నా ఇన్ఫ్లుయెన్స్ నాకు ఉంది నేను ఉపయోగించుకోవచ్చు, అంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది? కనుక మీరు గవర్నమెంట్కి పవన్ కళ్యాణ్ గారికి తగిలించి తమాషా చూసి గొడవ పెట్టారని, సినిమా ఫీల్డ్లో ఇద్దరికి గొడవ పెట్టి మిస్క్లైడ్లు చేశారని నేను క్లియర్ కట్గా చెప్తున్నా. ఫ్యాన్స్ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని ఆ మిస్క్లైడ్ చేసిన వాళ్ళ మీద మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు నిర్మాతలే వాళ్ళు, బయట వాళ్ళు కూడా కాదు. దయచేసి వాళ్ళతో సినిమాలు చేస్తారా పవన్ కళ్యాణ్ గారు, చెయ్యరా, మరి వాళ్ళు మీరు ఏమైనా అంటారా అనరా, మరి మీరు అందరూ ఒక ఫ్రెండ్సా అనేది మీరు నిర్ణయించుకోవాల్సి మీకే వదిలేస్తున్నాను. ఇట్లు థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఏపీఎఫ్డిసి పాత్ర యాక్చువల్గా ఇది మొత్తం టోటల్గా ఆన్లైన్ టికెటింగ్, వాళ్ళు రావాలి, వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు ప్రెస్ మీట్ చెప్పాలి, వాళ్ళే ప్రెస్ మీట్లో మొత్తం టోటల్ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఐఆర్ఎస్ ఆఫీసర్ మేము చెప్పేదంతా వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఓకే ఆర్డర్ వర్క్ నడుస్తుందని చెప్తున్నారు వాళ్ళు. మేమేమంటున్నామంటే ఎక్కడా క్లారిటీ లేదు. ఇప్పుడు ఛాంబర్ నుంచి వచ్చేది నిజం, గవర్నమెంట్ సమాచార శాఖ నుంచి వచ్చింది నిజం, మధ్య నేను మాట్లాడతాను, చాలామంది మాట్లాడతారు. ఇప్పుడే వచ్చాను, ఢిల్లీ వచ్చాను, లోన్ మొత్తం టైర్ సంతకం అయిపోయిందని కూడా చెప్తాను, అవన్నీ అబద్ధం. ఛాంబర్ నుంచి వచ్చేది నిజం, సమాచార శాఖ నుంచి వచ్చేది నిజం, ఈ రెండే నడిస్తే ఏదైనా ఏమైనా ఎంతమంది పెద్ద మనుషులు వచ్చినా డైరెక్ట్గా ఛాంబర్కి పంపించాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంటుంది, గవర్నమెంట్ పంపించాల్సిన బాధ్యత ఛాంబర్కి ఉంటుంది. కనుక వీళ్ళందరూ వెళ్ళి రావడం అనేది ఈ మిస్లీడింగే, ఈ గొడవలు, ఈ గొడవల్లో అనవసరంగా పోసాని కృష్ణమూర్తి గారు మాట్లాడడం, దానికి ఫ్యాన్స్ ట్రోలింగ్ చేయడం, మళ్ళా పోసాని కృష్ణమూర్తి గారు మాట్లాడడం, ఈ దాడి జరగడం, ఇవన్నీ కూడా పార్టీకి సినిమా ఫీల్డ్కి ఒక లింక్ అయిపోయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధినేత కాబట్టి దాన్ని మేమేమంటున్నాం అంటే ఫ్యాన్స్ కూడా సహనంతో ఉండాలి. ఇప్పుడు దాడి చేసి మీ ఫ్యాన్స్ కాదు అని చెప్పడం తప్పు, దాడి చేసిన తర్వాత ఫ్యాన్స్ కాదు అని చెప్పడం తప్పు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ముందు రోజు వార్నింగ్ ఇచ్చి ఎలాగైనా వదలం అని అనేటప్పుడు మీరు పెట్రోలింగ్ ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఆ నైట్ అంత దాడి చేసే పరిస్థితికి పెట్రోలింగ్ ఎందుకు చేయలేదు? అది కూడా వైఫల్యం ఉంది కదా. ఇప్పుడు మనుషులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతికేటట్టు ఉండకూడదు. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ వాదం తేవద్దు, ఇది ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, అందరం తెలుగు వాళ్ళం, తెలుగు అన్నదమ్ములు. ఇక్కడ దయచేసి దాన్ని చాలా సీరియస్గా గవర్నమెంట్ తీసుకోవాలి. అది నేను చేసినా వాళ్ళు చేసినా ఎవరు చేసినా తప్పే. తెలంగాణ గడ్డ ఉద్యమాల గడ్డ, ఆదరించే గడ్డ, ప్రేమించే గడ్డ, ప్రాణాలు తీసే గడ్డ కాదు. అది ఎవరైతే మాట్లాడారో వాళ్ళకి సమానం చెప్తున్నాయి ఇది. ఎస్, ప్రేమించి ప్రాణం ఇచ్చే గడ్డ కాదు, మనం ప్రేమించే గడ్డ ఇది. అందరినీ ప్రతి మొత్తం అన్ని దేశాలు, అన్ని ప్రపంచ దేశాలు ఇక్కడ ఉన్నాయి. ఆ దాన్ని మనం
ఆ ఐకమత్యను ఉంచాలి. తప్పుగా మనం మాట్లాడకూడదు, ఆవేశంలో మాట్లాడినా అది వెనక్కి తీసుకోవాలి. సార్ ఆన్లైన్ టికెట్ విధానం ఇప్పుడు చేస్తున్న ప్రకారం గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తే ట్రాన్స్మిట్ వస్తుంది, బెనిఫిట్స్ వరకు పోతాయి, మొత్తం టోటల్గా ఏ షోలు పోయినా ఏ ఉన్నా మీకు 800 కోట్లు 200 కోట్లు అకౌంట్ కనబడుతుంది. కానీ ఆన్లైన్ విధానం గవర్నమెంట్ చేసినా వీళ్ళు చేసినా ఆల్ చేసినా కింద స్థాయి అధికారులు మనకు సహకరించకపోతే మనం ఏమీ చేయలేము. ఎందుకంటే మీకు 3 గంటల సినిమా అండి, బాగా వినండి, 3 గంటల సినిమాలో మనం ఈరోజు మన థియేటర్లో 1000 టికెట్లు తెగాయి. ఈ 3 గంటల సినిమా అయిపోయిన తర్వాత ఆ 1000 టికెట్లు వెళ్ళిపోతాయి, మళ్ళా 2వ షో వస్తుంది అయిపోతుంది, 1000 టికెట్లు తెగాయి, 3వ షో వస్తుంది 1000 టికెట్లు తెగాయి, 4వ షో వస్తుంది 1000 టికెట్లు, నో చెకింగ్. ఈ 4 గంటలు అయిపోయిన తర్వాత 4000 టికెట్లు మనం 1000 టికెట్లే రాస్తాం. ఎందుకంటే దానికి సాక్ష్యం లేదు. ఏమండి ఈరోజు 1000 మందే వచ్చారు, ఎంతమంది తీసుకొస్తాం, ఎలా తీసుకొస్తాం, ఎక్కడ టికెట్ ముక్కలేయి, ఎక్కడ ట్రాన్స్మిట్ ఏది? ఈ ట్రాన్స్మిట్ రావాలి అంటే మొత్తం టోటల్ సీసీ కెమెరా ఉండాలి, కమాండ్ కంట్రోల్ ఉండాలి, మొత్తం మ్యాన్ పవర్ ఒక 10,000 మంది మ్యాన్ పవర్ ఉండాలి, సపరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉండాలి. ఈ థియేటర్స్ అన్నింటికి 1 కోటి రూపాయలు ఖర్చు అయినా 99 కోట్ల లాభం మిగులుతుంది. ఇది 127 రూపాయలు తీసుకుంటున్నారు ఎవరు? బుక్ మై షో వాళ్ళు కానీ ఆన్లైన్. ఈ దీన్ని అరికట్టలేని పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్లు ఉన్నాయి. ఇట్స్ అ క్లియర్ ఆర్డర్ 2007 ఆర్డర్. హైకోర్టు 4 రూపాయలు మాత్రమే మీరు కలెక్ట్ చేసుకోండి ఆన్లైన్లో అని చెప్తే 127 రూపాయలు మీరు ఇప్పుడు కొట్టండి, ఇక్కడ ఉంటుండగా 127 రూపాయలు కలెక్ట్ చేస్తున్నాం, 150 టికెట్ 185 రూపాయలు కలెక్ట్ చేస్తుంటే గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయి, ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు, దీని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? నేను గవర్నమెంట్ కూడా ప్రశ్నిస్తున్నా, గవర్నమెంట్ చేసిన తప్పులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ పట్టించుకోకుండా మేము ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా మేము ఆన్లైన్ చేస్తాం అంటున్నారు. ఆన్లైన్ విధానం ఎలా తీసుకొస్తారు? మీకు ఆర్ఐ సపోర్ట్ చేయట్లేదు, ఎంఆర్ఓ సపోర్ట్ చేయట్లేదు, ఆర్టీఓ సపోర్ట్ చేయట్లేదు. ఇవాళకి 70 రోజులు అయింది, మీకు 35 జీవోని అమలు చేయకుండా 100 రూపాయల టికెట్ అమ్ముతున్నారు. ఈరోజు దాదాపు 100 కోట్లు లాస్ వచ్చింది ఆంధ్ర గవర్నమెంట్కి. మీరేమంటారంటే చూసి చూడనట్టు వదిలేస్తామంటున్నారు, చూసి చూడనట్టు వదులుతున్నాం అంటున్నారు. చూసి చూడనట్టు వదలడానికి గవర్నమెంట్ మీ సొమ్ము కాదు, ఇది ప్రజల సొమ్ము, ఇది ప్రజల సొమ్ముకి బాధ్యత వహించాల్సిన బాధ్యత ఉంది. మీరు ఎలాగంటారండి చూసి చూడనట్టు వదిలేస్తున్నామని? ఎవరికి వెళ్తుంది? దళారులకు వెళ్తుంది దబ్బిది. ఈ దళారులు అనేది వాళ్ళు కోటీశ్వరులు అవుతున్నారు, ఇక్కడ పేదోళ్ళు అయిపోతున్నారు, చిన్న సినిమా నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు, మన అందరు నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. మీకు గవర్నమెంట్కి ట్యాక్స్ రావట్లేదు, మీరెవరండి చూసి చూడనట్టు వదిలించడానికి? మేము ఇచ్చే ప్రతి రూపాయి ప్రతి ట్యాక్స్ మీ శాలరీ, ఆర్డీఓలు ఎంఆర్ఓలు ఆర్ఐలు అండ్ జాయింట్ కలెక్టర్స్ ప్లీజ్ రిక్వెస్ట్. ఎందుకు మీరు 70 రోజులు తీసుకోలేకపోతున్నారు? రేపు నా సోమవారం నాడు జడ్జిమెంట్ ఉంది, 4వ తారీఖున నేను కోర్టులో వేసా, దానికి ఏం సమాధానం చెప్తారు చూస్తా? సుప్రీంకోర్టు దాకా వెళ్తా, వదిలే ప్రసక్తి లేదు. 35 జీవో అమల్లో ఉండాలి. ఇదేంటండి ఇప్పుడు మాలు ట్రాన్స్మిట్ అంటే? ట్రాన్స్మిట్ అంటే ఇప్పుడు మనం జరగవలసింది ట్రాన్స్మిట్ చేసుకుంటూ ట్రాన్స్మిట్ అవ్వాలి. ఇక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఆ తప్పుని మనం సరిదిద్దుకోవడానికి మనం ఏమేం చేయాలి? పిలాలి, అందరినీ పిలాలి. వాళ్ళకి అవసరమైన వాళ్ళు పిలుచుకోవడం ఏంటి? వాళ్ళకి అవసరమైన వెళ్ళడం ఏంటి? అంటే సినిమా ఇండస్ట్రీ అంటే ఆరుగురేనా? అంటే సినిమా ఇండస్ట్రీ అంటే మీకు తెలిసిందో చాలామంది మన అడుగుతాంతో అంటే లేదంటే సినిమా ఫీల్డ్ అంటే కొంతమందే కదండి, ఆరుగురే కదండి, తగ్గమోళ్ళంతా మమ్మల్ని తొట్టుకేంగే కదా. ఎవరైతే 96 మంది 94 మంది నిర్మాతలు ఉన్నారో ఈ ఇండస్ట్రీ బతుకుతుంది, ఇండస్ట్రీ శాసిస్తుంది, ఈ ఇండస్ట్రీ మొత్తం టోటల్ టెక్నికల్గా టెక్నీషియన్ బతుకుతుంది ఆ 94 మీదే. ఈ ఆరుగురు ఆమాస్కి ఇప్పడానికి వస్తారు, ఇప్పుడు 4 నెలలు అయింది ఒక్క సినిమా రిలీజ్ లేదు. ఈరోజు థియేటర్లు ఉన్నాయంటే రన్నింగ్ అవుతున్నాయంటే ఈ చిన్న సినిమాలే, ఈ థియేటర్లు వస్తున్నాయంటే చిన్న సినిమాలు. ఇప్పుడు సినిమాలు ఏదో ఇప్పుడు 8 తరగతి సినిమాలు పెట్టారు కానీ ఇప్పుడు దాకా ఒక్క పెద్ద సినిమా చేయలేదు. మరి ఎలా మెయింటైన్ అవుతున్నాయి థియేటర్లు? ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్. ట్రాన్స్మిట్ చేయాలంటే ముందు ఈ కరెక్ట్గా మ్యాన్ పవర్ ఇవన్నీ కూడా కరెక్ట్గా చేయగలగాలి. అది చేసినప్పుడే ఈ ఆన్లైన్ విధానం కరెక్ట్ అవుతుంది. అప్పుడు దాకా ఆన్లైన్ విధానం కరెక్ట్ అవుతుంది నేను అనుకోవట్లే. 3 గంటల్లో సినిమా అయిపోతే మీరు ఏ విధంగా రాస్తారు? 1200 థియేటర్లు ఉన్నాయి, 1200 థియేటర్లకి 1200 మంది మీరు పెడతారా? 1200 మంది మీరు పెడతారా చెప్పండి? మీరు పెట్టలేరు కదా. దాన్ని ఏ విధంగా పెట్టాలి? కమాండ్ కంట్రోల్ రూమ్ ఎలా పెట్టాలి? ఎలా పెట్టాలి? ఒక్కసారి దొరికితే టికెట్టు అక్కడ ఏరియా ఎవరున్నారో వాళ్ళ మీద డిస్మిస్ చేయాలి, రిమోట్ జాబ్. లంచం తీసుకుంటే రిమోట్ చేయాలి జాబు.
ఒకవేళ థియేటర్ ఓనర్ తప్పు చేస్తే లైసెన్స్ క్యాన్సిల్ చేసి శాశ్వతంగా థియేటర్ ముగించాలి. అప్పుడు ఆ విధానం భయపడుతూ పర్ఫెక్ట్ వస్తుందని ఆలోచన. ఇది ఆలోచన నిర్ణయం తీసుకుంటే మన నిర్ణయం అని చెప్పాం, నిర్ణయం తీసుకోవాల్సింది గవర్నమెంట్ కాబట్టి అది ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తీసుకో. ఇప్పుడు నిన్న నాన్నగారి మాటలు మాకు, ఇప్పుడు మొన్న 20 తారీఖు మాటలు మాకు చాలా ఆనందం ఇచ్చాయి, అంతా బాగా జరిగింది. నిన్న నాన్నగారి మాటల్లో చూస్తే ఏంటంటే ప్రత్యేకంగా వాళ్ళు అక్కడ గెస్ట్ హౌస్కి వెళ్ళడం కానీ వాళ్ళు మాట్లాడుకోవడం కానీ సొంత మీటింగ్ కదా, సొంత ఇంట్లో మీటింగ్ అని జరిగింది. అది 100% ఛాంబర్కి కానీ అందరికీ బాధ అనిపించింది. మేము ఇంకోటి కూడా చెప్తున్నాం, పొలిటికల్ డ్రైవర్స్ మాకు సంబంధం లేదు. మా సినిమా ఫీల్డ్లో మా కష్టాలు మా బాధలు మాత్రమే మాకు సంబంధం. దయచేసి ఇది పర్సనల్ మీటింగ్స్ కాకుండా అఫీషియల్ మీటింగ్స్ పెట్టి బాగుంటుంది, కానీ ఇలా పర్సనల్ మీటింగ్స్ పెట్టకూడదు అనేది నా బాధన. అది నేను 6 అది ఎందుకు వెళ్ళారు దేనికి వెళ్ళారు అనేది సమాధానం చెప్పారు. వాళ్ళు క్షమాపణ చెప్పడానికి వెళ్ళారు, వచ్చారు, మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ చేశారు. కనుక దాన్ని అందుకే నేను పవన్ కళ్యాణ్ గారికి నాన్నగారికి వాళ్ళకే వదిలేస్తున్నా. ఇది మళ్ళీ 2019 ముందు 4 6 మెయింటైన్ చేశారని, 4 వెళ్ళారని అది మళ్ళీ నేను జగన్మోహన్ రెడ్డి రిపీట్ అవుద్దని నేను అనుకోవట్లేదు. అందరినీ అందరివాడిగా చూస్తారని జగన్మోహన్ రెడ్డిగా నేను ఆశిస్తున్నాను.